కావలి తీరంలోని సముద్రంలో వినాయక ప్రతిమల నిమజ్జన ప్రాంతాల వద్ద పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు కావలి రూరల్ సీఐ రాజేష్ తెలిపారు. నిమజ్జన పోలీసు నిబంధనలను ఎంట్రీ న్యూస్తో సీఐ సూచించారు. కావలి మండల పరిధిలో కొత్త సత్రం, తుమ్మలపెంట, చెన్నైపాలెం బీచ్ల వద్ద, బోగోలు మండల పరిధిలో తాటిచెట్లపాలెం వద్ద, అల్లూరి మండల పరిధిలో ఇసుకపల్లి బీచ్, అల్లూరు చెరువు, దగదత్తి మండలంలో కావలి కాలువలో నిమజ్జన ప్రాంతాలుగా గుర్తించి అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సుమారు 1000 విగ్రహాలు నిమజ్జన చేసేందుకు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత నిమజ్జనానికి వస్తే అనుమతి ఉండదని, తిరిగి తర్వాతి రోజే అనుమతిస్తామని సీఐ స్పష్టం చేశారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలు, విగ్రహం ఉన్న వాహనం మాత్రమే సముద్రం వద్దకు పంపిస్తామని, భక్తులు వచ్చే వాహనాలు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో నిలపాలని కోరారు. నిమజ్జనానికి వచ్చే సమయంలో డ్రైవర్ మద్యం సేవిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అశ్లీల నృత్యాలు, గేయాలు తదితర అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కమిటీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అందరూ భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని కోరారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు, దగదత్తి, బెట్టరగుంట, కావలి మండల ప్రజానేకం అందరికీ కూడా మా పోలీస్ శాఖ నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా దాదాపు మనకి ఈ 4 మండలాలతో పాటు కొండాపురం, జలదంకి, కలిగిరి పరిసర మండలాల నుంచి కూడా నిమజ్జనానికి దాదాపు 1000 విగ్రహాల పైన మన శిశోర్ ఏరియాలో నిమజ్జనానికి రేపటి నుంచి విగ్రహాలు తరలి వస్తున్నవి. ఈ సందర్భంగా మా ఉన్నతాధికారుల నుంచి కొన్ని సూచనలు. పోలీసు వారు కేటాయించిన విధంగా ఆయా సమయాల్లో మాత్రమే విగ్రహాలని కదిలించి నిమజ్జనానికి రావాల్సి ఉన్నది. మీకు కేటాయించినటువంటి ప్రదేశంలో నిమజ్జనమును ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 సాయంత్రం 6 గంటలలోపే ముగించవలసి ఉంటుంది. 6 గంటలలోపు వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా ఆపి మరలా తెల్లవారుజామున నిమజ్జనానికి మా పోలీస్ శాఖ దగ్గరుండి అవకాశం కల్పిస్తుంది. శ్రీశోర్లో విగ్రహాలని నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహం ఉన్నటువంటి వాహనాలు మాత్రమే నిమజ్జనానికి సముద్రం వరకు అలవ్ చేయబడుతుంది. మిగతా వచ్చే భక్తులందరూ కూడా వారి వాహనాలను పార్కింగ్ ప్లేస్లో వారు పార్క్ చేసుకునే విధంగా మీరు పోలీసు వారు ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ లోపల పెట్టుకోవాలని చెప్పేసి మా పోలీసు వారి యొక్క సూచన. అదేవిధంగా విగ్రహాలు తరలించే సమయంలో పోలీసు వారు ఇచ్చినటువంటి అనుమతుల మేరకే సౌండ్ ప్రదర్శించాలని, ఆ సందర్భంలో అశ్లీల నృత్యాలు కానీ, అశ్లీల పాటలు కానీ, వివిధ వర్గాలని రెచ్చగొట్టే విధముగా కానీ, రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఎటువంటి ప్రదర్శన చేయకూడదని, ఉపన్యాసించకూడదని చెప్పేసి మా తరఫున మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వచ్చే భక్తులందరూ కూడా మద్యం సేవించరాదని, మద్యం సేవించి వాహనం నడపరాదని, మరీ ముఖ్యంగా విగ్రహం తరించేటువంటి వాహన దారులు తాగి ఉన్నాడా లేదా అని చెప్పేసి కమిటీ మెంబర్లు పక్కా చెక్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన కావలి రూరల్నందు కొత్త సత్రం, తుమ్మలపెంట, చెన్నైపాలెం బీచ్లో మాత్రమే విగ్రహాలు నిమజ్జనానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తగదత్తి మండలం సంబంధించి కావలి కాలువ అనే చోట మాత్రమే నిమజ్జనం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బెట్టగుండు సంబంధించి తాడిచెట్లపాలెం బీచ్ నందు మాత్రమే నిమజ్జనం చేయాలని కోరుతున్నాం. అల్లూరు సంబంధించి అల్లూరు చెరువు ఉంది, మరియు ఇసుకపల్లి శ్రీశోర్లో కూడా నిమజ్జనం చేసే అవకాశం కల్పించాం. మేము బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని, అక్కడ పోలీసు వారు సూచనలు తప్పగా పాటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో, భక్తి శ్రద్ధలతో ఈ వినాయక నిమజ్జన ప్రోగ్రాంని సక్సెస్ఫుల్గా జరుపుకుంటూ ఎటువంటి అంతరాయాలు కల్పించకుండా
ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా వారి యొక్క ఉత్సవాన్ని ముగించుకుని ఇంటికి సురక్షితంగా చేరాలని చెప్పేసి మా పోలీస్ శాఖ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి